అందరికీ నమస్కారం. కష్టపడి గురించి రేపు వచ్చారు ఇలా వెయిట్ చేస్తాను. సారీ, నేను డైరెక్ట్గా అక్కడ నుంచి వచ్చాను అనమాట. సో 2006లో స్థాపించిన డిసిఏ ఈరోజు ఎన్నో కంట్రీస్లో ఆట జరిగింది. ఫిబ్రవరిలోనే ఆస్ట్రేలియా మెల్బోర్న్లో మ్యాచ్ ఆడి విన్నర్స్ అయ్యి ఓడిపోవడం అది కామన్, అభివృద్ధి జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ మా అందరూ ఆర్టిస్టులు కలిసి ఎవరో వాళ్ళ ఒకళ్ళు షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మా మీద కూడా బిజీ లైఫ్లో ఒక వెకేషన్కి వెళ్ళినట్టు మాకు ఫీలింగ్ ఉంటుంది క్రికెట్ అది అందరికీ ఇష్టం కాబట్టి. సో ఎన్నో చారిటీ మ్యాచెస్ అమెరికాలో కానీ దుబాయ్లో కానీ అలాగే సౌత్ ఆఫ్రికా జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి వాళ్ళు నాకు తెలిసి 2 ఇయర్స్ ఒకసారి అట్లీస్ట్ చేయగలుగుతారు. అలాగే ఫిబ్రవరి నుంచి మళ్ళీ నవంబర్లో అడుగుతారంటే అది ఎంత పెద్ద సక్సెస్ అయిందనేది అందరికీ తెలుసు. అలాగే సాయి ఆర్గనైజర్ అనేటువంటి ఒక ఫ్రెండ్గా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వెరీ పక్కా ప్లాన్తో చక్కగా ఎందుకంటే అతనికి సినిమా అనుభవం కూడా ఉంది. చాలా సినిమాల్లో అతను షూట్ చేయడం కూడా జరిగింది. ఇక మా ఒక ఫ్రెండ్ లాగా అయిపోయాడు. సో ఈ నవంబర్ 16th 15th అది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేమంతా ఒక సరదాగా ఒక ఫ్రెండ్కి వెళ్తాం, ఒక ఛారిటీకి ఉపయోగపడతాం అనేది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ సాయి, మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకా ఎన్ని మ్యాచ్లు చేద్దాం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.